కాంగ్రెస్ పార్టీ 2004-09 కూడా ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. బహుశా దేశంలో మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ ఏదన్నా ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత దక్కిందని చెప్పుకోక తప్పదు. 2014 చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో పెట్టి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు వరకు కూడా మెజారిటీ హామీలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి కొత్తగా మళ్ళీ పీపుల్స్ మేనిఫెస్టో అని ఇంకో మేనిఫెస్టోని తీసుకొని ఇలా ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ఇది 2014. ఈ మేనిఫెస్టో అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఇది లేటెస్ట్. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది. మరి అటువంటి పరిపాలన చేత కానీ చంద్రబాబు నాయుడును ఈరోజు తెలంగాణలో ఎందుకు వెంటబెట్టుకొని తిరుగుతున్నారో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. అభివృద్ధికి అడ్డుపడలేదని అన్నట్టు మీరు అన్నారు. అట్లా ఓటుకు నేటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి దెబ్బకు హైదరాబాద్ ఖాళీ చేసి అమరావతి పారిపోయింది ఎవరు? 7 మండలాలు రాత్రికి రాత్రి గుంజుకున్న విషయం మర్చిపోయిందా? మా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ నువ్వు గుంజుకునేది మర్చిపోయిందా? మా పాలమూరు, మా సీతారామ, మా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకొని ఆపాలని నువ్వు ప్రయత్నం చేసింది మర్చిపోయిందా? 9 లిఫ్టును పనులు ఆపాలని నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రజలు మర్చిపోయిందా? మా పీపీఏలు రాత్రికి రాత్రి రద్దు చేసి తెలంగాణను చీకట్లోకి నెట్టాలే, తెలంగాణ రైతుల పంటలు ఎండగొట్టాలని నువ్వు చేసిన కుట్రలు మర్చిపోయిందా? ఇట్లా 100 ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి నిరోధక చర్యలు, తెలంగాణకు చేసిన నష్టాలు.